తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్రపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాలో ఉండి పాదయాత్రలు చేశారని, ఏ అర్హతతో లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. లోకేష్ మొదటిగా ఎమ్మెల్యేగా గెలవాలని, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేయాలని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి 0 సీట్లు వస్తాయని అన్నారు. అప్పుడు లోకేష్ చంద్రబాబును తన్ని బయటకు తరిమి ఎన్టీఆర్ వారసులు పార్టీని మళ్లీ హస్తగతం చేసుకుంటారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేదని, అతని పాదయాత్రతో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చే సీన్ లేదని తేల్చి చెప్పారు. అసలు లోకేష్ ఏ ఎన్నికల్లో గెలిచాడని, ప్రజల ముందుకు పాదయాత్ర పేరుతో వస్తున్నాడని కొడాలి నాని నిలదీశారు. దొడ్డిదారిలో ఎమ్మెల్సీ, 3 శాఖల మంత్రుల పదవులు చేపట్టి మంగళగిరిలో లోకేష్ చిత్తు చిత్తుగా ఓడిపోయారని గుర్తు చేసుకున్నారు. టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ పార్టీలోని కార్యకర్తలు నాయకులు అతన్ని నమ్మడం లేదని చెప్పారు. శాసనసభ్యుడిగా ఓడిపోయిన వాడు పాదయాత్ర చేయడమేమిటని ప్రశ్నించారు. టీడీపీ ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ అని, ఎన్టీఆర్ వారసులు సమర్థుల నుండి పార్టీని లాక్కోవడానికే ఈ పాదయాత్ర అని కొడాలి నాని విమర్శించారు.